గణంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు పతంచెట్టిపల్లి చౌరస్తాలో ముదిరాజ్ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముదిరాజ్ నాయకులు కాశాని వీరేశ ముదిరాజ్ మాట్లాడుతూ ఏబీసీడీలో నుంచి బీసీసీఏలోకి మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం చేపలు పట్టే ముదిరాజులను బీసీఏలో చేర్చాలని మత్స్యకారులకు చేర్చాలని తెలియజేస్తున్నారు. మరియు మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అవమానం బీసీఏలో తొందరగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నటువంటి మత్స్యకారులు మరియు రిజర్వేషన్లతో పాటు రాజకీయ రంగాల్లో ముందుకు తీసుకోవాలని, రేపు డిసెంబర్ మొదటి వారం రోజున అన్ని రాజకీయ పార్టీలకు డిప్రెషన్ ఇవ్వడం జరుగుతుందని, ముదిరాజ్ మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపేలేదని డిమాండ్ చేశారు. అనంతరం వెంకటాపూర్ అప్పాజిపల్లి మతం చెట్టిపల్లి నుండి పోతం చెట్టిపల్లి చౌరస్తా మీదుగా 15 కిలోమీటర్ల వరకు 160 బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. పని చేయగలుగుతాము, ప్రజల్లో పని చేయగలుగుతాము, ప్రజల్లో నిలదొక్కగలుగుతాము. జెండా మోసుడే కాదు, జెండా ఎత్త దగ్గర కూడా జెండా దగ్గర కూడా ఉంటామనే ఉద్దేశం ప్రజల్లోకి గట్టివలసిందిగా ఉన్నాను. అందరం ప్రజాసేవలో ఉండి ముద్ర ఏకమై మన ముద్రాలకు నష్టం దాన్ని దాన్ని బీసీడీ నుంచి బీకు మన కళ్యాణ గారు ఎంతో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కృషి వల్ల మనము ఈరోజు బీసీడీ నుంచి ఏకు మొన్ననే మళ్ళా బీసీ కమిషనర్ ఏమని చెప్పి కూడా కోరింది హైకోర్టు కాబట్టి దానికి ప్రత్యేకంగా మా మండలి తరఫున కూడా మేము తనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయేలో రాష్ట్రంలోని అన్ని కాన్స్టెన్సీలో కూడా ముద్రాజులకు తగిన ముందుగా ముదిరాజ్ మత్స్యకార సంఘ సభ్యులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ యొక్క ప్రాంతంలో మనం ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అలాగే ముదిరాజుల యొక్క స్థితిగతుల పైన అధ్యయనం చేసి త్వరితగతన వాళ్ళకి బీసీడీ నుంచి ఏలోకి మార్చినటువంటి ప్రక్రియను కంప్లీట్ చేయవలసిందిగా సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితమే వారి యొక్క తీర్పు వెల్లడించడం జరిగింది. బీసీ కమిషన్ తద్వారా బీసీ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం అడిగేది ఒకటే ఏంటంటే మనము కుల వృత్తులపైన ఏ విధంగా అయితే వర్గీకరణ జరిగిందో చేపల పట్టే వృత్తిలో ఉన్నటువంటి ముదిరాజులను బీసీఏలో పెట్టాల్సిందిగా, వారిని చేర్చి వాళ్ళకు జరుగుతున్నటువంటి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని న్యాయం చేసే విధంగా తొందరగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే రాబోయే ఈ యొక్క సంవత్సరము ఎలక్షన్ సంవత్సరం కాబట్టి ముదిరాజులకు ఎక్కడైతే జనాభా ప్రాతిపదికన మనకి రిజర్వేషన్స్తో పాటు మాకు అన్ని రాజకీయ పార్టీలని ఒకే ఒక కోరిక ఏంటంటే మాకు రాజకీయంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు అవకాశం కల్పించే విధంగా చూడాలని, రేపు డిసెంబర్ మొదటి వారం రోజున అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అందరం కూడా మనము ఒకే తాటిపైన ఒకే మాటపైన ఉన్నాము అనే నినాదంతో మనము ముందుకు పోతున్నాం. ఈ యొక్క రాబోయే రోజుల్లో ముదిరాజుల యొక్క సత్తా చాటాలి కాబట్టి మనం అందరం కూడా గ్రామ గ్రామాన మన యొక్క మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన చర్చ జరిగింది.